Sunday. रमजान वस्तुंदी रमजान स्पेशल स्वीट मन ए पंडुग अयिना मुंदु स्वीट्स तो मन स्टार्ट चेसुकुंटाम काबट्टी सो स्वीट क्षीर कुर्मा अंडी अदि मन किचन लो एंत ईजी गा सिंपल गा चेसुकोवच्चु नेनु चूपिस्तानु इदर कावाल्सिन इंग्रीडियंट्स अन्नी रेडीगा उन्नायि चूसेद्दामा फस्ट दी सेमिया अंडी सो मनकि मार्केट लो ई टाइम लो मनकि दोरुकुतुंदी सो इला उंटुंदी इदि सो इदि तीसुकुन्नाम अनुको मन स्वीट चेसुकोवडानिकि चाला ईजीगा उंटुंदी नेक्स्ट ड्राई फ्रूट्स अंडी काजु तीसुकुन्नानु बादाम तीसुकुन्नानु सिरंजी अंडी इदी सिरंजी कंपल्सरी गा मनकि शीर कुर्मा लो उंडाल्सिंदे नेक्स्ट ड्राई फ्रूट्स काजु बादाम पिस्ता मनं एवैना तीसुकोवच्चु नेक्स्ट पालु कंडेंस मिल्क इलाची पौडर नेय्यि सो फस्ट नेनु 24 cm यूरेशिया वॉक पेट्टेसुकुन्नानु मन एएनसी कुकवेर నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఏంసీ కుక్వేర్ లో మనం ఆయిల్ లెస్ వాటర్ లెస్ కుకింగ్ చాలా హెల్దీగా చేసుకోవచ్చుని సో మనం వాటర్ కూడా చాలా కొంచెం వేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా కొంచెం వేసుకోవచ్చు చాలా హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఏంసీ కుక్వేర్ లో సో దీంట్లో మనం ఇవాల షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకుంటాము ఫస్ట్ మనం ప్రీ హీట్ చేసుకుంటాము సో ఫస్ట్ మనకి పాన్ హీట్ అయిపోతుంది సో షీర్ కుర్మా చాలా రకాలుగా చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళనే చేసుకుంటారు మనం చాలా సింపుల్ గా ఈజీగా చేసుకుంటాము నార్మల్ గా అయితే నైట్ బిఫోర్ నైట్ డ్రై ఫ్రూట్స్ అన్ని సోక్ చేసుకుంటారు వాటర్ లో సోక్ చేసుకొని అలా చేసుకుంటారు కానీ మనం చాలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు సో ముందు మనకి పాన్ హీట్ అయిపోయింది చక్కగా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి షీర్ కుర్మాలోకి సో జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసాను నెయ్యి వేసుకొని ड्रई फ्रूट्स अभी चक्कर मुझे फ्राई चीर कुर्मा अनगा चपट मेमरी चला उकूलिंग अंत ओल सिटी मैं चांगार दाडी वाल षापे बुलदाराजा गोल्डन षाप सो ना रेग्युर् चांगार अल्तने षापे सो अब बैंगल्स अड्ड बजार बैंगल्स अवी रेग्युर्सकने అక్కడ స్కూలింగ్ వచ్చేసి నాకు బాదుపురలో విద్యావారిధి స్కూల్లో చదువుకున్నాను నేను పుట్టి పెరిగినంత ఓల్ సిటీలోనే కాబట్టి నాకు ఈ షీర్ కుర్మా అన్న హలీమ్ అన్న ఆ టైంలో చాలా ఎక్కువగా నేను తింటూ ఉండేవాళ్ళం సో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము నెక్స్ట్ కాజు नेक्स्ट बादाम नेक्स्ट सिरंजी फेस्टिवल्स अनगाने मन इंट्लो प्रिपेर चेसुकुंटाम काबट्टी चाला हेल्दीगा प्रिपेर चेसुकोवच्चु मन फैमिली मेंबर्स की चाला हेल्दीगा मनं पेट्टोच्चु सो इला चक्कगा ड्राई फ्रूट्स कोंचेम एक्कुव वेसुकोनि मनं शीर कुर्मा चेसुकुन्नाम अनुकोंडि आहा मन की फ्राई अयिपोयायंडि सो इवन्नी ओक बौल लो वेसुकुंटाम मनमु पंडगलु अंटेने हडावडी संगडि अंदरू रिलेटिव्स रावडं पोवडं ओक पॉजिटिव एनर्जी मनकु वस्तू उंटायंडि पंडगलु अनगाने मनकि ओपिक लेकपोयिना गानि आ टाइम लो मनकि भगवंतुडि ओपिक इच्चेस्ताडु డ్రై ఫ్రూట్స్ మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం దీంట్లోనే ఇదే పాన్ లో మనం సేమియా తీసుకున్నాం కదా ఇది సేమియా సో ఇది దీంట్లో వేసేసుకుంటాము దీంట్లో వేసుకొని ఇది కూడా మనము నెయ్యిలో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా చక్కగా మనకి బ్రౌన్ కలర్ లో రావాలి ఫ్రై అయిపోయింది ఇది కూడా మనం ఒక బౌల్ లో వేసుకుంటాము బౌల్ లో వేసుకొని దీంట్లోనే మనం మిల్క్ యాడ్ చేసుకుంటాము బాయిల్ అనేది మనకి వచ్చేసిందండి
సో ఈ టైం లో మనము కండెన్స్ మిల్క్ వేసుకుంటాము అది మన ఇష్టమండి మన స్వీట్ ఎలా తగ్గట్టు మనం వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టిన్ వేస్తున్నాను 250 ml ఉంటుందండి ఈ టిన్ జస్ట్ ఒక 100 ml వేస్తున్నాను షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ మనకి థిక్నెస్ కావాలి అంటే మనకి కండెన్స్ మిల్క్ వేసుకుంటేనే బాగుంటుంది పాలనేది చక్కగా ఒక బాయిల్ అనేది రావాలండి సో ఈ లోపు నా స్కూల్ టైం లో నేను చాలా నాటీ థింగ్స్ చాలా చేసేదాన్ని స్కూల్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎంతసేపు ఆటలు పాటలు అవే ఉండేది సో స్కూల్ కి ఎప్పుడైనా మనము బంక్ కొట్టాలనుకుంటే మేము జూ పార్క్ వెళ్ళేవాళ్ళము అప్పట్లో ఇంటర్నెట్ ఇవన్నీ ఇక్కడ బస్ ఫెసిలిటీ అవన్నీ ఉండేవి కాదు సో మా స్కూల్ కి నియర్ బై జూ పార్క్ ఉండేది సో మా 5 మెంబర్స్ ఒక గ్యాంగ్ ఉండేది సో ఎవరికి బోర్ కొట్టినా ఎవరికి స్కూల్ కి వెళ్ళాలనిపించకపోయినా అక్కడ నుంచి జూ పార్క్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 4:35 వరకు బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు సో ఎవరికి తెలిసిందే కాదు సో మీకే ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నాను ఇది మనకి బాయిల్ అవుతుందండి సో మనం ఈ టైంలో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా मन की थिक्नेस जस्ट टू मिनट्स अंत कुछ निम्षम कुक तरह दींट मन फ्राई चेसी ड्राई फ्रूट्स कदा अभी वेसमे सो ఇది మనకి బాయిల్ అయిపోయిందండి సో లాస్ట్ లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చక్కగా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మన షీర్ కుర్మా అయితే రెడీ వావ్ మన ఎమిమి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది సో రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా మనం ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకున్నాం కదా సో తినడానికి అయితే నేను రెడీ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు టేస్టింగ్ టైం ఎవరు టేస్ట్ చేస్తారో నేనే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా వచ్చిందో ఒక సర్వింగ్ బౌల్ లో వేసుకొని టేస్ట్ చేద్దాం సో మన ఎమిమి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది టేస్టింగ్ కి నేనైతే రెడీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో అసలు ఎంత సూపర్ గా వచ్చిందంటే సో నేను చేశానా ఇది సరిత యువర్ గ్రేట్ సో మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది సో మీ అందరికి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటా నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారండి బై బై టేక్ కేర్